వికారాబాద్ జిల్లా కొడంగల్లో టీఎస్ఎఫ్ యూనిట్ వికారాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి బందెప్ప ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు పెన్షనర్లు కొండగల్ తహసీల్దార్ కార్యాలయంలో దీక్ష నిర్వహించారు. ఉపాధ్యాయుల నెల జీతాలు పెన్షనర్ల పెన్షన్లతో కోత విధించకుండా పూర్తిగా చెల్లించాలని, పిఆర్సి ఐఆర్ డిఏలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ దీక్ష నిర్వహించారు. పెన్షనర్లు అందరూ కూడా పాల్గొంటా ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ఈ విధమైనటువంటి జీతాల కోత అంశము మేము గతంలో కూడా ఎన్నో విధాలుగా ఈమెయిల్ల ద్వారా, ట్విట్టర్ల ద్వారా, వాట్సాప్ల ద్వారా, ఫేస్బుక్ల ద్వారా విన్నవించడం, స్వగృహాల్లో కార్యాలయాల్లో ఈ మే చివరి వారం లోపల మేము నల్ల బ్యాడ్జీలు ధరించి మా యొక్క ఫ్యామిలీలతోనూ కూడా నిరసన వ్యక్తం చేసినాము. ప్రభుత్వం దిగి రాలేదు, ధనిక రాష్ట్రం అని చెప్పుకుంటూ ఈరోజు ఉద్యోగుల లోపల ఉన్నటువంటి అలసత్వాన్ని, చులకన భావాన్ని అలసటగా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉందంటే సమాజం లోపల వ్యతిరేకత వచ్చే విధంగా మేము అప్పు చేసి ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నామని చెప్పుకుంటా ఉన్నారు. ఇది దుర్మార్గమైనటువంటి చర్య. ఎప్పుడైతే మేము సకల జనుల సమ్మె చేసినాము అప్పుడే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఈ విధమైనటువంటి పదవి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులకు కలిగింది. ఈ విధంగా ఉద్యోగులను హింసించడం తగదని వెంటనే ఉద్యోగులకు, పెన్షనర్లకు, అందరికీ సంబంధించినటువంటి పూర్తి వేతనాలు ఇస్తూ అదేవిధంగా పిఆర్సి ఐఆర్ కూడా ఇవ్వడం. నమస్తే, నేను బందెప్ప, టీఎస్యూటీఎఫ్ వికారాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి. నేడు రాష్ట్రం లోపల ఉద్యోగులకు, పెన్షనర్లకు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు గత 3 నెలలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కేవలం 50% వేతనాలు, అది కోర్టుకు వెళ్ళి ప్రభుత్వం చెప్పుకుంటా ఉంది. ఈ విధంగా ఉద్యోగులకు, పెన్షనర్లకు, జీపాధ్యాయ పెన్షనర్ల, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఐక్య వేదిక పిలుపు మేరకు మేము ఆయా డివిజన్లలో, అంటే వికారాబాద్